దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో క్రీస్తుతో కొన్ని క్షణాలు బైబిల్ స్టడీకి మేము అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవము గల తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు. ఈ దినము సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ప్రభా మా తండ్రి ఈ సమయంలో మీ వాక్యం ధ్యానిస్తుంటుండగా ప్రభా తండ్రి నాయన మీరే మమ్మలను తండ్రి నడిపించమని, మీ సన్నిధితో మమ్మలను తృప్తిపరచమని క్రీస్తు యేసు నామమున వేడుకొని చుట్టున్నాము తండ్రి. ఒక పాట పాడుకుందాం ప్రియులారా. 168వ పాట, జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు. ఈ పాటలో కేవలం 3వ చరణం మాత్రమే పాడుకుందాం. 168 జీవపు మార్గ జ్యోతివి 3వ చరణం మాత్రం. గురుడివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవము గల తండ్రి, మీ వాక్యము మాకు తేటగా బయలుపరిచి బోధించి మా జీవితములలో తగిన మార్పులు కలిగించడానికి వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఇహలోక జీవితంలో తాను గడిపిన 33.5 సంవత్సరాల వయస్సులో చివరి వారం యొక్క సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజున దేవాలయములో జరిగిన స్వస్థతల గురించి మనం చూద్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత వ్యాపారములు చేయించిన వారు చాలామందిని చూచి వారిని వెళ్ళగొట్టిన తర్వాత, అప్పుడు మనము అక్కడ 14వ వచనంలో మనం చూసుకుంటున్నాం, గురుడివారు కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ప్రియులారా, ఈ వ్యాపారం చేయించిన వారందరూ వెళ్ళగొట్టిన తర్వాతనే ఈ గురుడివారు కుంటివారు అనారోగ్యంగా ఉన్నవారు ప్రభు యొద్దకు రాగలిగినారు. అంతవరకు రాలేకపోయారా? ఒక విధంగా చూస్తే వీళ్ళు అడ్డముగా ఉన్నట్లే అని మనం గ్రహించవచ్చు. మన జీవితములలో ఈ వాక్య భాగం ఎలా పనిచేస్తుందో మనం గ్రహించదాం. మన జీవితములలో ఆరోగ్యము కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఆశీర్వాదము కావాలన్నా,
మన జీవితంలో అద్భుతములు జరగాల ప్రియులారా. మన జీవితంలో తప్పులు పొరపాట్లు ఆరోగ్యము ఆశ్చర్యకరమైన కార్యములు ఈ రెండు ఒకేసారి ఉండడానికి వీలు లేదు. ఏదైనా ఒకటే ఉంటుంది. యేసుప్రభు ఏమన్నాడు, మీరు దేవునిని సిరిని రెండింటినీ మీరు ప్రేమించలేరు, రెండింటినీ మీరు సేవించలేరు అన్నాడు. మన జీవితంలో దేవునికి అయిష్టమని అని పెట్టుకున్న తర్వాత మన బ్రతుకులలో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు జరగడానికి మనం ఏమాత్రము పిల్లలు అపేక్షించడానికి వీలు లేదు. ఎగ్జాంపుల్ ఎవరు, ఉదాహరణకు ఆకాను ఎరుకో పట్టణం యోర్దాను నది దాటగలిగినారు, ఎరుకో పట్టణమును వీళ్ళ కూలగొట్టగలిగినారు, కానీ ఆకాను చేసిన పాపం అడ్డం వచ్చినందుకు ఆయి నగరమును వారు జయించలేకపోయారు. ఈ విధంగా వాక్యములో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఎప్పుడప్పుడైతే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకమైన విషయాలు వాళ్ళ హృదయములలో దాచుకుంచుకున్నారో, ఎప్పుడెప్పుడైతే దేవుని కంటే ఎక్కువ అపవాదిని గణపరిచినారో, ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువ తమ యొక్క కోరికలకు ఆశలకు స్థానం ఇచ్చారో, అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయలేకపోయాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా మొదటి రెండు వచనాల్లో, మీకును దేవునికి మీ పాపములు అడ్డముగా వచ్చి ఉన్నాయి, అందుకేనే ఆ అడ్డుగోడను దాటి మీ పాపం మీ ప్రార్థనలు వెళ్ళలేకపోతున్నాయి అంటున్నాడు. మనం ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ వాటి ప్రకారంగా జరగటలేదు. కారణం ఏంటి? దేవుడు చెవులు మూసుకోలేదు కానీ, దేవుడు చూడకుండా కళ్ళు మూసుకోలేదు కానీ మన పాపములే అడ్డం వస్తుంది. మన పొరపాటు, మన తప్పిదములు, మన దోషములు దేవునికి మనకు అడ్డం వస్తున్నందుకు దేవుని ఆశీర్వాదములు మన యుద్ధకు రాలేకపోతుంటున్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ హోలీ వీక్ పరిశుద్ధ వారమని చివరి వారమని ఈ వారానికి పేరు పెట్టబడి ఉంటుండగా మనము జాగ్రత్త పడదాం. మన జీవితములలో ఆశ్చర్యకారము జరుగుటలేదా? మనం చేసిన ప్రార్థనలకు జవాబు రావడం లేదా? దానికి మొట్టమొదట కారణం మనమే అని గ్రహించుదాం. గ్రహించి మనల్ని మనం సరి చేసుకుని దేవుని దగ్గరికి ధారాళమైన విధముగా యేసుప్రభు ఎలాగూ మనకు ఆయన శరీరమైన తెర ద్వారా నూతనమైన జీవము గల మార్గం ఏర్పాటు చేశాడు, మనం దేవుని కృపాసింహాసనమునకు వెళ్ళి మనం దేవుని ధైర్యముగా వెళ్ళి మనము ప్రియులారు ప్రార్థించవచ్చు, కానీ మన జీవితంలో ఉన్న కొన్ని విషయాలు దేవునికి మనకు అడ్డముగా రావు. కాబట్టి ప్రియులారా, దేవునికి అయిష్టమైన అన్నీ ఈ సమయమున లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కదా, ఈ సమయమున మనలో ఉన్న ప్రియులారా దోషములన్నీ బయట పారేసి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి మనం సిద్ధపడదాం. మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా Romans 12:2 వచనాల్లో చెప్పినట్లు సజీవ యాగముగా మన హృదయములను మన ప్రాణాత్మ దేహములను మన జీవితములను ప్రభువుకు సమర్పించుకొని దేవునికి మహిమకరంగా మన జీవితములలో దేవుని మహిమ కనబడినట్లుగా మనం జీవించుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, క్రీస్తు యేసు నామమున స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ప్రభువా, మా వంతుకు మేము మీకు అయిష్టమైన వాటన్నిటిని మా హృదయములలో నుండి, మా జీవితంలో నుండి, మా గృహములలో నుండి, మా కుటుంబంలో నుండి తీసివేసి అయ్యా ప్రభువా, మీ శక్తి మా జీవితముల ద్వారా మా ప్రభువా అందరికీ కనబడినట్లు, మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకున్నట్లు కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి ప్రభు కృపను బట్టి, ప్రభు చిత్తమును బట్టి రేపు మళ్ళీ 8 గంటలకు కలుసుకుందాం. దేవునామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.